ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం, సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ IHP అంటారు దాన్ని, దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చినట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది, ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1137 కోట్ల వర్క్ వచ్చింది, ఇందులో ఇదొకటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8888 కోట్ల కుంభకోణం అంటున్నాం. IHP అనే కంపెనీ వారు NSEకి BSEకి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది, అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు, మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్క్లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట, ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకుని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు AMR ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని, పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988 ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను, దానిలో ఒక అమెండ్మెంట్ 2018 చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో, ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్, ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఎవరది, శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయ్బరేలీ అమెతో ఏదో ఒకటి ఉంటే, రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు, ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము, యద్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్టు వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్, ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే
ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం, ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం, మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే.